హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో భాగంగా హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గ మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6,250 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నేపథ్యంలో మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో మెట్రో కారిడార్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మండలగూడలోని పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌడ నియోజకవర్గంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కోరడంతో వెంటనే పట్టాల సమస్యలను పరిష్కరిస్తానని సభాముఖంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన మణికొండ ఒకటి సార్, ఇవన్నీ కూడా కొద్దిగా చిన్న చిన్న సార్ ఇక్కడ అధికారి మీద ఉన్నారు, వాళ్ళన్నిటి కూడా పట్టాలు ఇస్తే చాలా సంతోషపడతారు సార్. శంషాబాద్ కూడా సార్ మొత్తంలో చాలా ఇబ్బందులు సార్. ఏదేమైనా మేమందరం కూడా ఎంపీ గారు మేము దీన్ని ఎంతో ముందు తీసుకుపోతున్నాం. మొన్ననే మా కేటీఆర్ అన్న గారు అక్కడ అడగంగానే కోపం ఉన్న అన్నం పెడితే దానికి కొన్నం పెడతానని చెప్పుకున్నాం సార్. 50 కోట్లు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది సార్. దాన్ని ఎంతో మనం డెవలప్ చేసుకుంటున్నాం సార్. ఒకటే ఏ బిడ్డనే కానీ ఒకటి ఆలోచిస్తే సార్, తండ్రి బిడ్డ దగ్గరికి వస్తే ఎంత పెట్టినా మళ్ళీ ఏమి ఇస్తారని ఆశతో ఉన్నాం సార్. మీ ఏదో మీ పెద్ద నోటుతో మీ పెద్ద మనసుతోని మాకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తారని మేము ఏది చూస్తున్నాం సార్. ఏదేమున్నా మన ప్రభుత్వంలో మనం అందరం కూడా సార్ మా కోరిక ఒకటే, మీరందరూ కూడా మీరు ఏ విధంగా పట్టుదలతో ఉన్నారో, దేశ నేత అనుకుంటున్నారో మీరందరూ కూడా, మేమందరం కూడా మేమ్మడి ఉంటాం సార్. మీరు ఎక్కడ బయటికి వెళ్తే మేము అక్కడ ఉంటాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, భారతదేశం మొత్తం కూడా అంతే ఆలోచిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి గారు నేను ఒకటి ఆలోచిస్తున్నారు. దాన్ని అందరూ కూడా మీరు తీసుకొచ్చే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోమని చెప్తున్నాం సార్. ఏదేమున్నా మీరందరూ చాలా సంతోషం సార్, ఇలా మా కాన్ఫరెన్స్కి రావడం మేమందరం కూడా. ఎందుకంటే సార్ మాకు 14 నెలల తర్వాత మా సార్ మా దేవుడు మా ఇంటికి వచ్చాడు. మాకు కొద్దిగా చెప్పుకునే అవకాశం ఉంటే సార్ సార్కి తెలిసి అన్ని కూడా ఏం చేయాలని సార్ చాలా సంతోషం సార్. ఈరోజు ఈ పార్టీలో మేము ఉండడం, మీ ఎంబడి పనిచేయడం మేము గొప్ప దృష్టాంతం అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మీ అందరు కూడా సార్. ఎంతో సంతోషమైన దినం మనకు రోజు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం. మెట్రో ట్రైన్లు చాలా మంది పోలీసా నేసినారు కానీ దానికి ఎక్కడ గది లేకుండా పోయింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో మన కాన్స్టిట్యూన్సీలో మెట్రో రైలు రావడం మనకు చాలా ఆనందం. ఇలాంటి పని చేయడంలో మనమందరం చూస్తున్నారు, ప్రజలందరూ కూడా. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమేమి చేయాలి, ఏమేం చేసుకోవాలి అనేది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ప్రజలకు అందరూ తెలుపుతున్నారు. నిజంగా కూడా మనం ఈరోజు ఎంతో సంతోషపడాలి. మనకంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చిన తర్వాత మనం ఎంత ఆనందించినామో, ఈరోజు మెట్రో వచ్చిన తర్వాత కూడా మనం ఎంతో ఆనందిస్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీనే ఇంచుమించు 4-3 సబ్స్టేషన్ రాబోతున్నాయి. మొన్ననే పెద్దలు ఈరోజు మనకు ఎంతో ఆనందం అందుకోవడానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈరోజు నిజంగానే మన పెద్దలకు నిన్ననే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ రావడం కూడా జరిగింది. దానికి మనం అందరం కూడా సాధించాలని అవసరం మనకున్నది సార్. మీరు ఒకటే, మేము ఎక్కడున్నా మీ ఎమ్మడి ఉన్నాము. మీరు మన తెలంగాణని ఏ విధంగా తీసుకుపోతున్నారో భారతదేశాన్ని కూడా ఆ విధంగా తీసుకుపోవాలని కూడా మా అందరి కోరిక సార్. ఏదేమున్నా ఈరోజు ఎంతో డెవలప్ చేసుకుంటున్నాం. ఆ రోజు మనం చూసినాం, ఆ రోజు మనం అందరము తెలంగాణ రాకముందుకు మంచినీటి సంవత్సరం కానీ కరెంటు సంవత్సరం కానీ ఏ విధంగా ఉండడం మనకు బాధ్యత. మన కాన్స్టిట్యూన్సీలో ఒకనాడు ఒకరు పైపు వేసినోడు గతి లేకుండే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ప్రకాష్ గారు మీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాన్యులు, పెద్దలు, మన అందరి హృదయ నేత, దేశ్కి నేత కేసీఆర్ గారు సభా వేదిక మీదకి అడుగు పెట్టేస్తున్నారు, పెట్టేశారు గట్టిగా చప్పట్లతో, నినాదాలతో స్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జయ హో కేసీఆర్, జయ హో కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, దేశ్కి నేత కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్. ఈ సభకు అధ్యక్షత వహిస్తూ తొలి పలుకులు పలకాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నా. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, శ్రీ ప్రకాష్ గౌడ్ గారు,
గౌరవ మంత్రివర్యులు తారక రామారావు గారు, గౌరవ మంత్రివర్యులు సబిత ఇంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, శ్రీ రంజిత్ రెడ్డి గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముందుగా హైదరాబాద్ మెట్రో రైల్వేను మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం పూర్తి స్థాయి 100%కు 100% రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ మరియు హెచ్ఎండిఏ నిధులతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని శంకుస్థాపన గావించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో జనాభాలో చాలా పెద్దదిగా ఉన్నటువంటి నగరం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే, దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చినటువంటి నగరం. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి, అప్పట్లో దాన్ని మద్రాసుగా పిలిచేవాళ్ళు, 1927లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. అంటే చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందరినీ అక్కున చేర్చుకొని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్, ఈరోజు ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని, మెట్రో రైల్ వారిని, హెచ్ఎండిఏ వారిని, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ వారిని నేను హృదయపూర్వకంగా మరొక్కసారి అభినందిస్తూ ఉన్నాను. మిత్రులు, ప్రకాష్ గౌడ్ గారు కొన్ని ప్రాంతాలలో పేదల ఆధీనంలో ఉన్నటువంటి భూముల గురించి మాకు వెసులుబాటు కావాలని అడిగినారు. ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాటన్నింటినీ కూడా పరిశీలించి చాలా అద్భుతంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా.